అమ్మా అది సంగతి. అంచేత రేపు చాలా పర్వదినం. ఈ మన్మథ నక్షత్రం అన్నది 50 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అనిగాక మన్మథ నక్షత్రం సౌభాగ్యవ్రతం కలిసి ఒకే రోజు రావడం అన్నది అపూర్వ సంఘటన. మీకు తెలుసో లేదో చెప్పిపోదామని పదివేళొచ్చాను. సౌభాగ్యవ్రతం అంటే మీకు తెలుసు, సౌభాగ్యం కోసం సంతానం కోసం చేసుకుంటూ ఉంటారు. మరి మన్మథ నక్షత్రం గురించి మీకు చెప్పకూడదు, కానీ రేపు ఈ నక్షత్ర బలం వల్ల మనుషులందరిలోనూ వయోభేదం లేకుండా మన్మథ తాపం పుట్టుకొస్తుంది. అది వాళ్ళ తప్పు కాదు. కోర్కెలు చెలరేగి శరీరం అదుపు తప్పి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతటి విముఖుడైనా సరే భార్యకి లొంగిపోయి సంతాన ప్రాప్తి కోసం తహతహతహతహలాడిపోతాడంతే. ఒకసారి రావే, మీకన్నిటికీ తొందరే, పంతులు గారితో మాట్లాడుతా ఉండండి. అమ్మా పంతులు గారు ఎక్కడ పోతాడే, కాసేపు ఉంటాడు, తొందరగా రావే. అమ్మా అది సంగతి, మన్మథ నక్షత్ర మహిమ అప్పుడే మొదలైంది. ఏదో నాకు కూడా మా ఆవిడ పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. వస్తానమ్మా. మర్చిపోకుండా రేపు కోడలి చేత వ్రతం చేయించి కొడుకుని కోడల్ని గదిలోకి పంపించండి. ఏడాదికి గుమ్మడి పండు లాంటి మనవడు పుట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పేపర్ చదువుతున్నారా? అదే లేదయ్యా, స్నానం చేస్తున్నాను. లేకపోతే ఏమిటా పిచ్చి ప్రశ్న, ఏమిటి ఇలా రొప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ ఏదైనా చండాల పని చేసి వస్తున్నావా? అదే అదే లేదు సార్, భలేవారు సార్. ఆ మధ్యన మీరు వైజాగ్ ఆఫీస్కి వెళ్ళి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమన్నారు కదా సార్? అవును. ఇప్పుడు పంపిస్తే వెంటనే వెళ్తాను సార్. ఆ విషయం గుర్తొచ్చే పరిగెత్తుకుంటూ వస్తున్నాను సార్. వెరీ గుడ్, అలా ఉండాలయ్యా. చూసావా, ఇంట్లో కూడా నువ్వు ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నావు అంటే నీలో ఎంత మార్పు వచ్చిందో. ఇదంతా పెళ్లి సెలవయ్యా, అందుకనే ఒత్తుకునేది. అయితే నా ప్రోగ్రామ్ కన్ఫర్మ్డ్ కదా సార్? డబుల్ కన్ఫర్మ్డ్. హాయిగా వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఒకసారి లోపలికి వస్తారా? అలాగే. అసలైన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు నేను సున్నాలు వేయటాలు, ముగ్గులు వేయటాలు నాకు ఓపిక లేదు సార్. అదే, ధైర్యంగా ఉండవయ్యా, ఏం పర్వాలేదు. ఏమిటో మీకేమైనా బుద్ధిందా? రేపు అతని భార్య సౌభాగ్యవ్రతం చేసుకుంటుంటే దగ్గర లేకుండా వైజాగ్ పంపిస్తారా? ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. ఆఫీస్ పని తర్వాత చూసుకోవచ్చు, ఇంట్లోనే ఉండమని గట్టిగా బుద్ధి చెప్పండి. చూసావా, నాకింతవరకు ఆలోచన రాలేదు, అందుకే అన్నారు ప్రతివాడికి పెళ్ళం కావాలని. రాంబాబు, ఇక నేను వైజాగ్ బయలుదేరతాను సార్. సారీ, వైజాగ్ టూర్ క్యాన్సిల్. బుద్ధిగా ఇంటికి వెళ్ళు. రేపు భార్యల పండుగ, ఇంటి పట్టునే ఉండి నీ భార్య చెప్పినట్టు నడుచుకో. కంప్లైంట్ గానే వచ్చిందో, జాగ్రత్త. రెడీ చేసి పెట్టుకున్న సెటప్ అంతా ఒకటి. నా సామి రంగ, మన్మథ నక్షత్రమా, దాని మోహమా, ఇప్పుడు నా శీలం గ్యారంటీ. అనవసరంగా ఆవిష్పడ్డాను. చచ్చిన శవాన్ని అనుకుంటుందా? పర్లేదు. అవును, నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయానండి. ఎవరది? నేను. నువ్వే? ఇక్కడికెందుకు వచ్చావు? పడుకోడానికి. పడుకోడానికా? ఎక్కడ వీల్లేదు, బయటికి వెళ్ళి పడుకో. ఇవాళ మూడు పెళ్ళాలు, ఒకే గదిలో పడుకోవాలంట. నువ్వు నేను మూడు పెళ్ళం అయితే కదా. అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది, చెప్పలేని బాధ. చదువుదే పాత్రమ్మ. ప్లీజ్ ఈ ఒక్క రోజండి. అబ్బా నా రాలికి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో మన్మథ తాపం మొదలైంది. అమ్మా
అమ్మా అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు. అయితే నేను బయటకు వెళ్ళిపోతా, నాతో పెట్టుకో. అమ్మా అమ్మా ఇదేంటి ఇక్కడ మసాలా లేదా? అంటే కడిగిపోతాయి. నిద్ర మాత్రలు వేసుకున్నారా? రేపొద్దులే చూడండి, మీకే తెలుస్తుంది. సావిత్రి సావిత్రి ఏమిటండి? అదిగో చూసావా, మన్మథ నక్షత్ర ప్రభావం. వాడెవడనుకున్నావే నాకుడికే. చాలండి ప్రతాపం, వెళ్ళి లేపండి. సిగ్గు సరం లేకపోతే సరి, ఈ వయసులో కూడా సరదాలు ఈయనకి. రాంబాబు రాంబాబు లేవరా లేవరా. లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా? నిద్ర మాత్రలు మింగానే. నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేశానా? అమ్మో నా శీలం పోయిందా? వీరనా గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ బాస్ లేరా? ఉన్నారు సార్, నిద్రపోతున్నారు. లోపలికి ఎవరిని రానియద్దన్నారు. బాసు ఆఫీస్ లో నిద్రపోతున్నారా? ఒంట్లో బాగాలేదా? అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేసుకున్నారంట, ఆ వ్రతంలో అయ్యగానే బాగా ఈజ్ చేసుకున్నట్టుంది, అందుకే బాగా అలసిపోయినట్టున్నారు. ఎవరది వీరన్నా? సార్ మన రాంబాబు గారు సార్. లోపల రమ్మను. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా రాంబాబు రా, రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా? రాత్రి అంతా నిద్ర లేదయ్యా, ఉళ్ళంతా ఒకటే నొప్పులు. నీకు? నాకు ఒకటే నొప్పులు సార్. కాకపోతే దాహం. దాహా? దేనికి? ఏమిటో తెలియదు సార్, వెర్రి దాహం. అదంతేలే, ఒక్కో బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. ఇవాళ నో వర్క్, బయట కుండలో నీళ్లు తాగి అక్కడే పడుకో. ఎందుకు సార్? నా కూర్చోనే పడుకుంటాను. ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను. నా పెళ్లైన కొత్తలో అనకాపల్లిలో తర్వాత చెప్తాను. హలో అత్త కంపెనీ అండి. అవునండి. నేను మాఫీ మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? మా రాంబాబు ఉన్నాయండి. ఉన్నాడండి. మా కోటలకి వాంతులు అవుతున్నాయండి. చాలా సంతోషం అండి, ఎంత సుభవార్త చెప్పారు. అంతా తల్లి దయ. మా వాడకు సార్ పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తున్నానండి, పంపిస్తున్నాను. అనకాపల్లి దాకా ఎందుకయ్యా? మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటాను. ఏమిటి సార్? అదేనయ్యా, నీ భార్య నిన్నగా వ్రతం చేసింది. అవును. ఇంకా 24 గంటలు కూడా కాలేదు, ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికెళ్ళవయ్యా, నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్, అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు, ఇంటికెళ్ళి తెలుస్తాయి. కుమారుని ప్రశాంత ఏంటి, ఈ మధ్యస్థులు పత్రికలు చూస్తున్నావు నువ్వు? ప్రతి పత్రికలోనూ ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి. అదేమిటంటే విజ్ఞానం కోసం అని పేద శబ్దం పడుతున్నాయి. నాకేం తెలియదు అమ్మా, నాకేం సంబంధం లేదు. ఏదది? ఎవర్రా ఆ రాక్షసి దయ్యం? ఎందుకు అనవసరంగా దాన్ని తిడతావు? నీకేం అన్యాయం చేసింది? అంతులు అవుతున్నాయంటగా హాస్పిటల్ వెళ్ళిందా? కాదు, గుడికెళ్ళింది. అయినా సరే నాకేం సంబంధం లేదు, ఆ అదృష్టవంతుడు నేను కాదు. అమ్మో వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా, అందుకే కంగారు పడి పరిగెత్తుకొచ్చాడు. అవి అజీత్ వాంతులు అని తెలిస్తే ఏమవుతాడే? అదిగో ఆఫీస్కి వెళ్ళేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతుల? ఏ వాంతులు? వాంతులు వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే, నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ, ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? నీ ప్రమేయమే అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు.